Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara Hara Hara Mahadeva Shambho Shankara Hara Hara Mahadeva Shambho Shankara YouTube ప్రేక్షకులకు శుభాభివందనములు YouTube ప్రేక్షకులకు శుభాభివందనములు ఈ రోజుల్లో చాలా మంది శత్రుపీడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వ్యాపారం చేసిన శత్రువులు కుటుంబంతో అన్యోన్యతగా ఉన్న మన బంధువులే మనకు శత్రువులు పక్కవారు శత్రువులు మనల్ని ఓర్చి ఓరవక ఇబ్బందులు పెడుతూ అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో మన తలచిన కార్యక్రమంలో ఏది చేతి పెట్టినా కూడా అనర్థంగా నష్టం కలిగేటట్టుగా ఎంతోమంది ఎదురువులు ఎదురయ్యి శత్రువులక తయారయ్యి మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ యొక్క శత్రుపీడ తొలగించుకోవడానికి అన్నదమ్ములే కావచ్చు బయట వాళ్ళే కావచ్చు బంధువులపైనే కావచ్చు పక్కింటి వాళ్ళైనా కావచ్చు మన యొక్క అత్యుత్తమైన అన్యోన్యత అభివృద్ధిని చూసి వచ్చి వారొక శత్రుత్వంతో మనకి అనేకమైన కేసులు ఇరికిస్తారు అనేకమైన పోలీస్ ఇబ్బందులు పెడుతూ ఉంటారు అనేకమైన కోర్టులకి తిరిగేటట్టు చేస్తూ ఉంటారు మన దగ్గర మన సంపదని తీసుకొని మనకి ఇబ్బంది పెట్టి మనల్ని గొడవలు పెట్టుకొని మనకి కొట్టే రీతి వరకు కూడా ఇటువంటి శత్రువుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది అలాంటి సమయంలో ఏ స్వామివారిని పూజించి అభిషేకిస్తే మనకి ఈ శత్రుపీడ పోతుంది అనేది ముఖ్యమైన విషయము మీకు తెలియపరుస్తాను ఇది శత్రు వినాశనము కోసము శత్రుపీడ తొలగిపోవటానికి మనము శివాలయానికి వెళ్ళి శివారాధన చేసి మనం ఎప్పుడు శివరాత్రి రోజు కానీ లేదంటే ప్రతి స్వామివారం కానీ ప్రతి ఒక్క హైందవ ధర్మంలో పుట్టిన ప్రతి వ్యక్తి శివారాధన కోసం వెళ్ళినప్పుడు అభిషేకం చేయిస్తూ ఉంటాం పంచామృతాలతో అభిషేకిస్తుంటాము ఇంకా ఆవు పాలతో ఆవు నెయ్యితో అన్నముతో అభిషేకిస్తుంటాము ఒక్కొక్కటి ఒక్కొక్క అభిషేకము ఒక్కొక్క విశిష్టమైనది అలాగే శత్రుపీడ వినాశనము కోసము శత్రుభయము మనకు తొలగిపోవటానికి నేరేడు పళ్ళతో సంబంధించిన నేరేడు పళ్ళతో అభిషేకించాలి స్వామివారిని అలంకరించాలి నేరేడు పళ్ళతో ఎట్లా అభిషేకించాలి అంటే నేరేడు పళ్ళను తీసుకొని ఆ గుజ్జుని సేకరించి ఆ గుజ్జుని ఒక జ్యూసు లెక్క ఒక పానీయము లెక్క తయారు చేసి అది ఒక ద్రవం లెక్క ఉంచి అభిషేకించి స్వామివారిని శాంతిపరిచి కొన్ని నేరేడు పళ్ళు తీసుకువెళ్ళి నేరేడు పళ్ళతో అలంకరణ చేయాలి స్వామి కృపకు ప్రాప్తులు కావాలి మనము స్వామి అనుగ్రహ కృపకు మనకు ప్రాప్తమై మన యొక్క శత్రుపీడ తొలగిపోవాలని ఒక 5 స్వామివారాలు నేరేడు పళ్ళతో అభిషేకించిన రసముతో మీరు అభిషేకిస్తే శత్రు వినాశము ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక శివుడి యొక్క దీక్ష ఖచ్చితముగా శివారాధన చేయటము నేరేడు పళ్ళ ద్వారా ఎంతటి శత్రు వినాశనమైన హరింపుకు పోతుంది ఖచ్చితముగా కాబట్టి ఇది మీరు ఫాలోఅప్ చేసి ఇది ప్రయత్నం చేసి ఇది మంచి విశిష్ట ఆరాధన పొందాలని కోరుకుంటూ శుభమంగళం శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి